నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం చంద్రబాబు పెగాసెస్ పైవేర్ కొన్నాడా కొంటే మమతా బెనర్జీకి ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది ఆమె కొన్నదా ఆమె కొనలేదని చెప్పే మాట నిజమేనా ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే హఠాత్తుగా తెరపైకి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబు పెగాసెస్ స్పైవేర్ కొన్నాడు అని చెప్పి ఆమె చెప్పింది అనే అంశాన్ని తెర మీదకి తెచ్చారు అది ఎవరు తెచ్చిందే ఇప్పుడు మరి దీనికి అసలు ఈ పెగాసెస్ స్పైవేర్ అంటే ఏమిటి ముందు దాని గురించి ఒక ముక్క మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ అనే దేశం ఈ పెగాసెస్ అనే పేరుతో ఉన్న స్పైవేర్ని తయారు చేస్తూ ఉంది ఇది ఇతరుల పైన ఇతరుల యొక్క సంభాషణలపైన మనం వాళ్ళ వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయడానికి అత్యంత అధునాతనమైనటువంటి పరికరం మరి దీన్ని రాష్ట్రాలు ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కొన్నయ్యా లేవా అనే అంశాన్ని కనిచూసే పక్కన పెడితే ఈ స్పైవేర్ని ఇజ్రాయెల్ నుంచి చాలామంది కొనుక్కుంటా ఉన్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నది అది చాలా పెద్ద వివాదం అయింది దాదాపు ఎనిమిది వందల మంది పాత్రికేయుల పైన ఈ పెగాసెస్ ఫైవ్ ఇయర్ వాడారని ఆరోపణలు వచ్చాయి కంప్లైంట్లు వచ్చాయి సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మరి బెల్లం కొట్టిన రాయిలా ఉంది కొన్నారా కొనలేదా వాడారా లేదా చెప్పడం లేదు ఈ నేపథ్యంలో దీన్ని అందరూ మర్చిపోయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా జగన్ ప్రభుత్వం పేకల్లోతో కష్టాల్లో మునిగిపోయిన సందర్భంలో అప్పులు పుట్టక ఆరోపణలు వస్తూ మరి గతంలో జగన్ గత ప్రభుత్వాల మీద చేసిన ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధాలని అసెంబ్లీలో తేలిపోతూ ముప్పేట జగన్ని కష్టాలు ముంచెత్తిన సమయంలో చంద్రబాబు పెగాసెస్ పైవేరు కొన్నాడని మమతా బెనర్జీ అనడం వెనక అసలు ఏం జరిగింది ఎవరున్నారు అసలు ఈ పెగాసెస్ వేరు కొనలేదు అని చెప్పి డీజీపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగు సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు అది ఇప్పుడే అవైలబుల్గా ఉంది మరి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ అఫీషియల్గా గత ప్రభుత్వం పెగాసెస్ ఫైవేర్ కొనలేదు అని చెప్పి తేల్చేసిన తర్వాత మరి అసలు ఎక్కడో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చంద్రబాబు పెగాసెస్ కొన్నాడని ఎవరు చెప్పారు ఆమె ఎలా నమ్మింది ఆమెకి సమాచారం లేక మాట్లాడింది అనుకోవడానికి కూడా చిన్న మాట కాదు ఇది పెగాసెస్ ఫైవేర్ అనేది దేశంలో సమయంలో ప్రకంపనలు సృష్టించింది భవిష్యత్తులో కూడా సృష్టించే అవకాశం ఉంది ఎన్నికల అంశంగా కూడా మారే ప్రమాదం కూడా ఉంది ఇది మరి ఇలాంటి సందర్భంలో మరి జగన్ని ఈ ఊబిలో నుంచి బయటపడేయటానికి ఎవరన్నా ఈ ఈ పావును వాడుతూ ఉన్నారా వాడితే ఎవరు అది మరి ఎవరిని అనుకోవాలి జగన్ మిత్రులు ఎవరన్నా అలా చేశారా కేసీఆర్ లాంటి వాళ్ళు ఎందుకంటే ఫ్రంట్ అనే పేరుతో తిరుగుతూ ఉన్నారు కదా అందరి దగ్గరికి మరి ఈ పరిస్థితుల్లో అసలు ఈ పెగాసెస్ ఫైవ్ ఎయర్కు అన్నాడన్న వార్త ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకి తీసుకురావటంలో ఖచ్చితంగా కుట్ర ఉంది ఎందుకంటే మమతా బెనర్జీని నమ్మడానికి వీళ్ళని మనిషి ఆమె ఆమె దగ్గర కొంత కపటత్వం ఉంది బీజేపీతో బెంగాల్లో మొన్న ప్రాణ ఒక ఎత్తుగా పోరాడింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కుమ్మక్కవడానికి ప్రయత్నిస్తూ ఉంది అట్లాగే ఆమెకి ప్రధానమంత్రి కావాలనే ఒక మరి విపరీతమైన అత్యాశ కూడా ఉంది ఆ అత్యాశ కొద్దీ ఆమె రెండు వేల పంతొమ్మిదిలో కూడా కూటమిని కుదరనీయకుండా బీజేపీకి వ్యతిరేక కూటమిని ఆమె చెడగొట్టింది మరి ఈ అంశాలన్నింటినీ చూసిన తర్వాత మమతా బెనర్జీ ఒక సత్యీలురాలు ఆమె సత్య మరి మొదటి కుమార్తె ఆమె అన్ని నిజాలే మాట్లాడుతుందని చెప్పి మనమేం భావించనక్కర్ల అలాగే ఆవిడ్ని కలిసిన కేసీఆర్ ఇంకా ఎంత పెద్ద కట్ట నాయకుడు అందరికీ తెలిసిన అంశమే ఆయన మన కళ్ళెదురుగా మన చెవులతో విన్నదే మనం మాట్లాడి విన్నదే ఆయన బుకాయిస్తాడు నీకు చెప్పింది ఎప్పుడన్నా రాని అంటాడు మరి ఇలాంటి నాయకుల మధ్య వీళ్ళ ప్రకటనల మధ్య ఇటువంటి ప్రమాదకరమైన అంశాలు ప్రస్తావనకు రావచ్చా అంటే ఇప్పటికే రాజకీయాల్లో మోడెస్టీ పోయింది ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఒక్కసారి మరొక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం ఏదైతే గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నాడో ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఈ ప్రభుత్వం రాగానే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయటం క్రిమినల్ కేసులు పెట్టడం ఆయన కొడుకు ద్వారా ఇజ్రాయెల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదో స్పైవేర్లు కనిపించాలని ప్రయత్నం చేశాడని ఆరోపణలు చేయటం వాటిని రుజువు చేయలేకపోవటం ఆయన కోర్టులోకి వెళ్ళటం వెళ్ళటం మరి ప్రభుత్వాన్ని ఆయన జీతాలు ఏమని ఆదేశించినా ఇవ్వకపోవడం మరి ఈ గొడవంతా నడుస్తూనే ఉంది మరి ఇంత నడవటానికి కారణం ఏంటి ఆ రోజున వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది ఆయన మరి గతంలో సిట్కి వివరాలు ఇచ్చారు మరి ఆ సిట్నే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోగొట్టాడు సీబీఐకి నేను ఇస్తానంటున్నా ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం లేదు ఈ నేపథ్యంలో మరి ఇంతవరకు వెంకటేశ్వరరావు మీద చేసిన ఆరోపణలు రుజువు కాకపోగా ఈ ప్రభుత్వం చక్కగా తన చేతికి మట్టి అంటకుండా తాను జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రులు కానీ ఎవరు ఇటువంటి ఆరోపణ జోలికి పోకుండా ఎక్కడో ఉన్న బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీతో ఈ ప్రకటన ఎవరు చేయించారు దీని వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడా కేసీఆర్ ఉన్నాడా మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ఎన్ని ప్రశ్నలు తలెత్తాయి చూడండి ఒకసారి అసలు ఇంత తేరా చూస్తే ఏంటంటే గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడే చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ పైవేర్ని కొనలేదు అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అది ఎవరికైనా కూడా అవైలబుల్గా ఉంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాన్ని ప్రదర్శిస్తా కూడా ఉన్నారు మరి ఆర్టీఐ కింద వచ్చినటువంటి ఆన్సర్ని అసలు కొనలేదు అని ఆ రాష్ట్ర డీజీపీఏ తేల్చిన తర్వాత ఇంకా ఇందులో వివాదం ఏముంది అంటారా వివాదానికి ఏమొచ్చాయి ఒక ఆరోపణ చేసి పడేసి దానిపైన నాలుగు రోజులు కాకులు అరిచినట్టు అరుచుకోవచ్చు కదా దీన్ని మెయిన్ మెయిన్ తెర మీదకి తీసుకెళ్ళి దాంతో ప్రజలందరిలోకి చంద్రబాబు ఏదో కుట్ర చేశాడు అని చెప్పి ఒక అంశాన్ని ప్రజల్లో సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిన తర్వాత మేమేమలా అనలేదు ఎవరో అంది మమతా బెనర్జీ అంది అంటే మేము అన్నాం అంటారు మరి శుద్ధ నంగనాచుల్లాగా ఇలాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయం మరి ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ఇది కాస్త ప్రశాంత్ కిషోర్ అనబడే ఒక కాకి ద్వారా భారతదేశం మొత్తం కూడా వ్యాపించింది ఇప్పుడు ఈ రోజున ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకి పనిచేస్తున్నాడు జగన్కి పనిచేశాడు జగన్కి ఇంకా కంటిన్యూ అవుతున్నాడు ఓ పక్క మళ్ళీ హైదరాబాదులో కేసీఆర్కి పని చేయబోతా ఉన్నాడు అతను ఎవరికి పని చేస్తున్నాడో ఏం పని చేసి పెడుతున్నాడో కూడా తెలియదు మొత్తం కూడా దుర్మార్గమైనటువంటి వ్యవహారం కులాల కుళ్ళు మతాల చిచ్చు మరి కుట్రలు మరి మమతా బెనర్జీని కాలు ఎరగొట్టి వీల్ చైర్లో కూర్చోబెట్టి వీల్ చైర్ టు సీఎం చైర్ అన్నాడు బెంగాల్లో అయితే ఒకటే అక్కడ బీజేపీ ఇంకా బలపడలేదు కనుక మమతా బెనర్జీని తిరిగి ఎన్నుకున్నారు తప్ప ప్రజలు ఆయన ఉత్పత్తికి మమతా బెనర్జీ కాలి కట్టుకట్టి వీల్ చైర్లు తిప్పినంత వలన ఆమె ముఖ్యమంత్రి అవల మరి ఇలాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి వార్తల వెనుక కుట్రలు తప్ప వేరేమీ లేవు ఇదే ఈరోజు గుండబద్దని